చికెన్ ఇట్లా కోసుకోవాలి చిన్న చిన్నగా. అయిపోయింది. సో మా విజయానికి చికెన్ నూడిల్స్ చాలా అవి బాగుందా? ఓకే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుయాస్ కిచెన్. అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్? చికెన్ నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, చికెన్ నూడిల్స్ మా ఇంట్లో అందరికి ఫేవరెట్, చికెన్ నూడిల్స్. సో ఫస్ట్ ఏం చేస్తున్నావు? వాటర్ వేసిన మసలినంకాయ ఈ నూడిల్స్ ఉడకబెట్టుకుంటా. ఓకే, సో ఫస్ట్ చికెన్ నూడిల్స్ కోసం అయితే నూడిల్స్ ఉడకబెట్టుకుంటాం. ఇక్కడ ఉడకబెట్టుకున్నాక అంటే ప్రాసెస్ అంతా చూపిస్తాయి చేసేటప్పుడు. ఇదైతే ఉడకబెట్టుకుందాం మనం ఫస్ట్. ఉడకబెట్టుకొని ఇదే పెద్ద పని. ఇది ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో, ఈజీ మెథడ్ అదంతా. జల్దీ జల్దీ చేసుకోండి. జల్దీ జల్దీ నీళ్ళు మసలినాక వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలి? నూడిల్స్ స్టిక్కీ కాక ముందు ఆయిల్ వేసుకొని మసాలా పెట్టుకుంటే అది వేసినప్పుడు ఇట్లా వీడి వీడి వీడిగా ఉంటుంది మంచిగా. నీళ్ళు మసలినాక వేద్దాం. ఓకే, వాటర్ మసలుతుంది. ఇవి వేసుకుందాం, నూడిల్స్ వేసుకుందాం. ఇది ఒక 2-3 ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే తెలుస్తుంది అది కూడా ఉడికినాక. ఉడికింది, ఎక్కువ మెత్త ఉడికించుకోవద్దు. ఇట్లా మళ్ళీ చల్లగైతే మెత్తగవుతుంది. ఇట్లా ఒప్పుకోవాలి, ఈ జాలి దాంట్లో ఒప్పుకోవాలి. సో వాటర్ లేకుండా మెత్త కాకుండా ఒక గ్లాస్ చల్లనీళ్ళు కూడా పోసేసాను. ఈ చల్లట్లు కొంచెం సేపు ఉంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు తర్వాత చేసుకుందాం మనం. నూడిల్స్ ఉడకబెట్టుకొని చల్లగా చేసుకున్నాం. అవి ఇట్లా కుళ్ళ కుళ్ళ అయినాయి తెలుసా? ఇప్పుడు చెప్తాన్నా కదా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చికెన్ నూడిల్స్ కదా నేను, చికెన్ ఇట్లా కోసుకోవాలి చిన్న చిన్నగా. 2 గుడ్లు ఉల్లిగడ్డ పొరక, ఇది క్యాబేజీ, ఇది రెడ్ క్యాప్సికమ్, ఇది ఎల్లో క్యాప్సికమ్, కారం, మిరియాల పొడి, సాసులు, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, ఇంకా సాల్ట్. సాల్ట్ మనం పొయ్యి ముట్టించుకుందాం. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్. దీంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం చికెన్లో. కొంచెం ఉప్పు వేసుకుందాము. కొంచెం ఇది వేసుకుందాం సోయా సాస్. సోయా సాస్ కొంచెం నిమ్మకాయ వండుకుందాం. ఈ గుడ్లు దీంట్లో వేసుకుందాం. 2 గుడ్లు తీసుకుంటున్నాం మనము. Thank you.
ఇట్లాంటి కడాయిలు అయితేనే మంచిగా వెడల్పు కడాయి ఉండాలి. ఏమేమి ఇష్టం మనం దీంట్లో? ఇంత సోయా సాస్, నిమ్మకాయ, ఇంత మిరియాల పొడి వేసుకొని ఇది ఇట్లా వేసుకుందాం మనం. అంటే కలర్ వేస్తారు, కలర్ వేసి ఇక వేస్తే కూడా బాగుంటుంది. దీంట్లోనే వేసుకుంటాం. గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఎల్లో కలర్ కొంచెం నీరు కొంచెము ఉడకాలి, నూనెలో పెట్టుకుంటాం. కలర్ఫుల్ అనిపిస్తుంది. కారం వేసుకున్నా, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, చిల్లీ సాస్, అది వాడుతుంటాడు. సోయా సాస్ వచ్చింది, వచ్చింది చికెన్.
అయిపోయింది. ఇప్పుడు అట్లా కూడా వేసినా కదా, ఈ ముక్కలు ఉన్నాయి కదా, నేను ఇట్లా వేసినా కదా, ఇట్లా కూడా వేయించుకున్నా రెండు ముక్కలు. అయిపోయింది చికెన్ నూడిల్స్ రెడీ. రెడీ చికెన్ నూడిల్స్ తింటావా? పెద్ద ప్లేట్ లో తింటావా? ఓకే, పెద్దగా. ఓకే, సో మా అవిష్ గారికి చికెన్ నూడిల్స్ చాలా. అవి చికెన్ నూడిల్స్ తిన్నానా? వేడిగా ఉందా? కొంచెం తిని చూడు, స్పీడ్ పెట్టాలా? మా అవిష్ గారి టేస్టింగ్ కోసం ఇన్ని ఘనం కష్టాలు మాకు. నిమ్మకాయ వేసుకుంటావా? ఓకే. ఏంది ఏంది గట్టిగా చెప్పు. బాయా? ఎట్లుందా? బా మంచిగుందా? మంచి లేదా? నేను ఇంకా ఏం చెప్పలేదు. ఎట్లుంది ఇక్కడ చూడు, బాగుందా? ఓకే, సో మా విష్కాడు బాగుందని చెప్పి తింటుండు. ఇక వాడు కెమెరా ముఖం కూడా చూడాడు, ఎందుకంటే నూడిల్స్ అంటే వాడి ఫేవరెట్. బాయ్ చెప్పవి. బాయ్.